ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొలుగు జిల్లా వెంకటాపురం మండలంలో సోమవారం ఫారెస్ట్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ అటవీ అధికారి గోపాలరావు మాట్లాడుతూ జాతీయ సంపదైన అడవుల రక్షణ అభివృద్ధికి ప్రతి పౌరుడు కృషి చేయాలని కోరారు. అడవిని అడవి జంతువులను వారసత్వ సంపదగా భావించి ముందు తరాలకు అందించాలని ఆయన తెలిపారు. మన దేశంలో అడవులు అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా అనేక లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అడవుల నుంచి కేవలం కలప మాత్రమే కాకుండా పలు పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎఫ్ఆర్ఓ వంశీకృష్ణ, వాజేడ ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి, ఎఫ్ఎస్ఓ దేవయ్య, ఎఫ్బిఓ పాల్గొన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అడవి అనేది ఓన్లీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంటే రక్షించాల్సిన బాధ్యత కాదు, ప్రతి మానవుడికి ఉన్నది రక్షించాల్సిన బాధ్యత. ఎందుకంటే దాని మీద మనం అందరం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి కంపల్సరీ ప్రతి పౌరుడు ఒక బాధ్యతగా తీసుకోవాలి. డిపార్ట్మెంట్ పరంగా మేము చేయాల్సింది, మేము కూడా మా వంతుగా చేస్తున్నాం. అందరి సహకారం అనేది మాకు అవసరం. ఈరోజు అటవీ ప్రపంచ దినోత్సవము. సో ఈ సందర్భంగా మనము వెంకటాపురం డివిజన్లో ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏమిటంటే, అంటే ఒక విలేజ్ అటవీ పరంగా డెవలప్ అయినంత మాత్రాన అది డెవలప్ అయినట్టు కాదు. ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అటవీ తోనే ఉన్నట్టయితే అది అభివృద్ధికి చిహ్నం కాదు. కాబట్టి ప్రపంచపరంగా కూడా ప్రతి దేశం కూడా అడవులతో ఉన్నప్పుడే ప్రతి మానవ యొక్క మనుగడ అనేది సాధ్యమవుతుంది. సపోజ్ ఒకవేళ ఒక మనకు ఉదాహరణ తీసుకున్నట్టయితే, మనకు దాదాపు 1990 సంవత్సరంలో మన దగ్గర అడవులు తరిగినాయని చెప్పే ఉద్దేశంతో మన అడవులను ఉన్నట్టయితే కెనడా దేశానికి వారి యొక్క అటవీ మీద ఇంపాక్ట్ పడుతున్న ఉద్దేశంతో కెనడా నుంచి భారతదేశానికి నిధులు ఇచ్చి మన దగ్గర అడవిని అభివృద్ధి చేసేటట్టు కూడా వాళ్ళు సహకరించడం జరిగింది. దాని ఉద్దేశం ఏం కదంటే, మొత్తం ప్రపంచంలో ఒక దేశానికి సహకరిస్తూ, సో ఒక దేశానికి ఉన్నటువంటి అడవిని ఇంకో దేశానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఎక్కడ తక్కువ ఉందో, ఎక్కడ ఎక్కువ ఉందో అవన్నీ బేరేజ్ వేసేసుకొని ప్రపంచానికి కావాల్సినటువంటి అటవీని మన అభివృద్ధి చేసుకునే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మనం అందరూ జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అటవీ అభివృద్ధికి కార్యక్రమానికి సహకరిస్తూ అటవీ పెంపుదలకు ప్రతి మనిషి యొక్క కనీస కర్తవ్యంగా వ్యవహరిస్తూ ఈ అటవీని కాపాడాలని అందరినీ కోరుతున్నాను.